కరోనా ఒమిక్రాన్ కేసులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి. పిహెచ్సి సెంటర్లలో కరోనా టెస్టులు చేయడంలో జాప్యం చేయడమే కాకుండా వ్యాక్సిన్ సెంటర్లకు కూడా సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే విషయంపై కరీంనగర్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, పెద్దపల్లిలో కరోనా ఒమిక్రాన్ కేసుల పరిస్థితిపై కరీంనగర్ నుండి మా కరెస్పాండెంట్ సత్యనారాయణ తాజా సమాచారం అందిస్తారు. కేసులు మాత్రం రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఇప్పటికీ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో మాత్రం ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్దపల్లికి సంబంధించి ఇక్కడికి ఏదైతే సింగరేణిలో మాత్రం చాలా వరకు కేసులు నమోదైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇప్పటికీ ఏదైతే రాజన్న, సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటికే ఈ కార్యక్రమాలకు త్యాగరాజ ఆరాధనోత్సవాలు కూడా 26 ఈ నెల 26 వరకు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా దృష్ట్యా మాత్రం దీన్ని అంతరంగికంగా కూడా చేయాలని చెప్పేసి మాత్రం ఆలయ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి దాదాపు 65 సంవత్సరాల తర్వాత కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుండడంతో మాత్రం పెద్ద ఎత్తున కూడా జరిపేందుకు మాత్రం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాలు జరిపేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆలయ ఈవో మాత్రం చెప్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సమ్మక్క సారకు సంబంధించి ఏదైతే మేడారం జాతరకు వెళ్ళే వాళ్ళు ఇక్కడ వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా కొండగట్ట ఆలయంలో దర్శనం చేసుకుని వెళ్తారు. ఈ నేపథ్యంలో మాత్రం ఈ రెండు ఆలయాల్లో మాత్రం రోజు రోజుకు వేల సంఖ్యలో కూడా భక్తులు వస్తున్న నేపథ్యంలో మాత్రం భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ఇటు ఆలయ అధికారులు మాత్రం విఫలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కరోనా నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇటు కొండగట్టలో ఇప్పటికీ ఇద్దరికి అర్చకులకు కూడా పాజిటివ్, కరోనా పాజిటివ్ రావడము, అదేవిధంగా ఇంకొక ఇద్దరికి సస్పెక్ట్గా ఉండడంతో మాత్రం వాళ్ళు హోమ్ ఐసోలేషన్ కూడా చేసుకుంటున్న పరిస్థితి. దాదాపు ఈ ఏదైతే ఒమిక్రాన్కి సంబంధించి ఇటు దగ్గు, తుమ్ము, ఏదైతే జలుబు, తలనొప్పి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వారందరూ కూడా టెస్టులు చేసుకోవాలని చెప్తున్నప్పటికీ మాత్రం చాలా వరకు లైట్గా తీసుకొని వాళ్ళందరూ కూడా మెడికల్ షాప్లకు పరిమితమై మెడికల్ షాప్లో ఉన్న ట్యాబ్లెట్స్ తీసుకొని వాడడం, అదేవిధంగా వారితో ఉన్న వారందరితో కూడా టచ్లో ఉండడంతో మాత్రం మిగతా వారికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం దీన్ని అందరూ కూడా చాలా వరకు నెగ్లిజెన్స్గా కూడా తీసుకుంటున్నారు. దీనిపైన ఏదైతే మెడికల్ షాప్లో కూడా కొంత దీనిపైన ప్రత్యేక దృష్టి కూడా అధికారులు, వైద్య అధికారులు దృష్టి సారించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నవారు వెళ్ళినప్పుడు వారికి టెస్టులు చేయకుండానే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, మామూలుగా ఫీవర్కు సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడంతో మాత్రం అక్కడ ఉన్న సిస్టర్లు కానీ నర్సులు కానీ మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళి వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే జ్వరానికి వెళ్ళినవారు, అదేవిధంగా పెయిన్స్ ఉన్నవారు, ఏదైతే బాడీ పెయిన్స్ ఉన్నవారు వాళ్ళు వెళ్ళినప్పటికి కూడా వారికి టెస్టులు చేయకుండా వారికి ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వడంతో మాత్రం ఆ కరోనా అనేది మాత్రం విపరీతంగా పెరుగుతుందని చెప్పేసి కూడా అక్కడున్న ఏదైతే అధికారులు, సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే ముందు మాత్రం కరోనా టెస్టులు చేసిన తర్వాతనే వాళ్ళందరికీ ఒకవేళ కరోనా పాజిటివ్ లేకపోతే మాత్రం మిగతా వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి, ఒకవేళ కరోనా ఉంటే మాత్రం వారికి సంబంధించిన ట్రీట్మెంట్ సరిగా ఇస్తే మాత్రం వారికి తొందరగా కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాత్రం ఇటు సిస్టర్లు, నర్సులు అయితే చెప్తున్నారు. దీనిపైన మాత్రం ఇటు డిఎంఎన్హెచ్ఓ కానీ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన సూపరింటెండెంట్లు మాత్రం ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి మాత్రం ఇక్కడ ఉన్న జిల్లా వాసులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంజీత్, సత్యనారాయణ, సివిఆర్ న్యూస్, కరీంనగర్ జిల్లా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా